నోట్ యూ సార్ నోట్ వ్యాలిడ్ ఎంతసేపు పడుతుంది 7:30 మీరు ఓకే రండి సార్ కుక్మేర్ పల్లె వెయిట్ చేస్తాం తెల్లారదాకైనా వెయిట్ చేస్తాం మీకోసం మీరు వచ్చి భూమి ఏంది పంచాయతీ ఏంది అనేది తెలిసిన తర్వాత మేము మాట్లాడతాం గవర్నమెంట్ ప్లేస్ లో పెడితే మేము గులో కొట్టినాం మీ డ్యూటీని మేం చేసినాం అంటున్నా గవర్నమెంట్ అసైన్మెంట్ డ్యూటీ అసైన్మెంట్ ల్యాండ్ వన్ సిటీ సోల్డ్ టు సంబడి ఎల్ సిటీ ద గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తుందుకు మనుషులు కదా హిందువులు అంటే దొంగ చర్చిలు కడితే ఊర్లో 3 చర్చిలు ఉన్నాయి కదా ఒకటి చెప్తా నేను అడిగిన దానికి చెప్పండి నేను అడిగిన దానికి చెప్పండి నా మాట ఇన్నాను సార్ ఒకటి ఇప్పుడు మనకు గజ్వేల్లో కూడా ఒక నైట్ లో ఇన్సిడెంట్ అయింది వాళ్ళు వాళ్ళు రిమైండ్ అయింది సిద్దిపేట జిల్లా పోలీస్ స్టేషన్ కు చేరుకోవడం జరిగింది తనకు సంబంధించిన బీజేపీకి సంబంధించిన 8 మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు ఏసీపీ గజ్వేల్ ఎస్పీ పురుషోత్తం రెడ్డి తోటి 4 సార్లు కూడా ఫోన్ లో మాట్లాడినా అరెస్ట్ చేసే విషయం క్లారిటీ ఇవ్వలేకపోయారు అర్ధరాత్రి 9 తర్వాత అరెస్ట్ చేసి జైలు పంపడం ఆ విధంగా బాధాకరంతో పాటు ఆయన పోలీస్ స్టేషన్ వచ్చి కొంత చాలా సేపు అంటే 9:30 గంటలకు పోలీస్ స్టేషన్ వచ్చిన మెదకెంపి రఘునందనరావు మాత్రం రాత్రి అర్ధరాత్రి 3:30 గంటల వరకు కూడా పోలీస్ స్టేషన్ బైఠాయించారు. దీని విషయంలో మాత్రము పోలీసులు తగు న్యాయం చేస్తామని చెప్పి డీసీపీ మల్లారెడ్డి హామీ ఇవ్వడంతో కొంత ఆందోళన విరమించడం జరిగింది అని చెప్పవచ్చు. ప్రశ్న దాంతో పాటు బీజేపీ సంబంధించిన ఒక చర్చ్ నిర్మాణంలో కొంత వాళ్ళకు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత అక్కడ నిర్మాణం సంబంధించిన కొంత 4 రాళ్లు తీసేశారు అనే ఉద్దేశంతో మాత్రం 8 మంది కేసు పెట్టాము. చట్ట ప్రకారంగా న్యాయ ప్రకారంగా మేము ముందుకెళ్తున్నాం తప్ప దీంట్లో ఎలాంటి పార్టీల బేస్ మీద తీసుకోవడం లేదని చెప్పి కూడా ఎస్పీ సమాధానించే ప్రయత్నం చేసినా కానీ రఘునందన్ రావు మాత్రం అక్కడ వినలేదు. తర్వాత మాత్రం ప్రొసీజర్ కరెక్ట్ చేస్తుంటే ఛార్జ్షీట్ చేస్తే మీరు ఫోన్లు ఎందుకు లాక్కున్నారు, కుటుంబ సభ్యులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని కూడా వాళ్ళను వాగ్వాదం చోటు చేసుకున్న విధంగా కూడా వాళ్ళు ఆ ఘర్షణ పడుతున్న విషయం అంటే ఘర్షణ పడే విషయం ఉంటుందని చెప్పి కూడా పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. ప్రసన్న కూనూరుపల్లి పోలీస్ స్టేషన్ లో. ఓకే దుర్గారెడ్డి, థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా కుక్కునూరు పిఎస్ వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. తిమ్మారెడ్డిపల్లిలో నిర్మాణంలో ఉన్న గోడను బీజేపీ కార్యకర్తలు కూల్చారన్న ఫిర్యాదుతో 8 మందిని అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకుని పిఎస్ కు వచ్చిన ఎంపీ రఘునందన్ రావు పోలీసుల తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం చేపట్టినందుకే గోడ కూల్చాల్సి వచ్చిందన్నారు. అరెస్ట్ చేసిన బీజేపీ శ్రేణులను వెంటనే విడుదల చేయాలని ఎంపీ రఘునందన్ డిమాండ్ చేశారు. దొంగ చర్చిలు కడితే ఊర్లో 3 చర్చిలు ఉన్నాయి కదా మాట విన్నాను సార్ ఒకటి ఇప్పుడు మనకు గజ్వేల్లో కూడా ఒక నైట్ లో ఇన్సిడెంట్ అయింది వాళ్ళు వాళ్ళు రిమైండ్ అయింది ప్రొసీజర్ అంటున్నా టైటిల్ లేని వాడు కంప్లైంట్ ఇస్తే నువ్వు ఎట్లా రిమైండ్ చేస్తావు అంటున్నా వాడికి టైటిల్ లేదు అంటున్నా చర్చ్ పేరు మీద రిజిస్టర్ సెల్లిడ్ నోట్ వ్యాలిడ్ ఎంతసేపు పడుతుంది 7:30 మీరు ఓకే రండి సార్ కుక్మేర్పల్లి వెయిట్ చేస్తాం తెల్లారదాకైనా వెయిట్ చేస్తాం మీకోసం మీరు వచ్చి భూమి ఏంది పంచాయతీ ఏంది అనేది తెలిసిన తర్వాత మేము మాట్లాడతాం. గవర్నమెంట్ ప్లేస్ లో పెడితే మేము గులో కొట్టినాం మీ డ్యూటీని మేం చేసినాం అంటున్నా గవర్నమెంట్ అసైన్మెంట్ డ్యూటీ అసైన్మెంట్ ల్యాండ్ వన్ సిటీ సోల్డ్ టు సంబడి ఎల్ సిటీ ద గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తుందుకు మనుషులు కదా హిందువులు అంటే దొంగ చర్చిలు కడితే ఊర్లో 3 చర్చిలు ఉన్నాయి కదా మాట విన్నాను సార్ ఒకటి ఇప్పుడు మనకు గజ్వేల్లో కూడా ఒక నైట్ లో ఇన్సిడెంట్ అయింది వాళ్ళు వాళ్ళు రిమైండ్ అయింది ప్రొసీజర్ అంటున్నా ఇక ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి అర్ధరాత్రి మాత్రం మెదక్ ఎంపీ రఘునందన్ రావు సిద్దిపేట జిల్లా కుక్కునూరుపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకోవడం జరిగింది. తనకు సంబంధించిన బీజేపీకి సంబంధించిన 8 మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఏసీపీ గజ్వేల్ ఎస్పీ పురుషోత్తం రెడ్డి తోటి 4 సార్లు కూడా ఫోన్ లో మాట్లాడినా అరెస్ట్ చేసే విషయం క్లారిటీ ఇవ్వలేకపోయారు. అర్ధరాత్రి 9 తర్వాత అరెస్ట్ చేసి జైలు పంపడం ఆ విధంగా బాధాకరంతో పాటు ఆయన పోలీస్ స్టేషన్ వచ్చి కొంత చాలా సేపు అంటే 9:30 గంటలకు పోలీస్ స్టేషన్ వచ్చిన మెదకెంపి రఘునందన్ రావు మాత్రం రాత్రి అర్ధరాత్రి 3:30 గంటల వరకు కూడా పోలీస్ స్టేషన్ బైఠాయించారు. దీని విషయంలో మాత్రము పోలీసులు తగు న్యాయం చేస్తామని చెప్పి
డీసీపీ మల్లారెడ్డి హామీ ఇవ్వడంతో కొంత ఆందోళన విరమించడం జరిగింది అని చెప్పవచ్చు. ప్రశ్న దాంతో పాటు బీజేపీ సంబంధించిన ఒక చర్చ నిర్మాణంలో కొంత వాళ్ళకు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత అక్కడ నిర్మాణానికి సంబంధించిన కొంత నాలుగైదు రాళ్ళు తీసేశారు అనే ఉద్దేశంతో మాత్రం 8 మంది కేసు పెట్టాము. చట్ట ప్రకారంగా న్యాయ ప్రకారంగా మేము ముందుకెళ్తున్నాం తప్ప దీంట్లో ఎలాంటి పార్టీల బేస్ మీద తీసుకోవడం లేదని చెప్పి కూడా ఎస్పీ సమాధానించి ప్రయత్నం చేసినా కానీ రఘునందన్ రావు మాత్రం అక్కడ వినలేదు. తర్వాత మాత్రం ప్రొసీజర్ కరెక్ట్ చేస్తుంటే ఛార్జ్షీట్ చేస్తే మీరు ఫోన్లు ఎందుకు లాక్కున్నారు, కుటుంబ సభ్యులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని కూడా వాళ్ళను వాగ్వాదం చోటు చేసుకున్న విధంగా కూడా వారు ఆ ఘర్షణ పడుతున్న విషయం అంటే ఘర్షణ పడే విషయం ఉంటుందని చెప్పి కూడా పోలీసులు భారీగా మోహరించడం జరిగింది ప్రస్తున్న కూనూరుపల్లి పోలీస్ స్టేషన్లో. ఓకే దుర్గారెడ్డి, థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా కుక్కునూరు పిఎస్ వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. తిమ్మారెడ్డిపల్లిలో నిర్మాణంలో ఉన్న గోడను బీజేపీ కార్యకర్తలు కూల్చారన్న ఫిర్యాదుతో 8 మందిని అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకుని పిఎస్ కు వచ్చిన ఎంపీ రఘునందన్ రావు పోలీసుల తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం చేపట్టినందుకే గోడ కూల్చాల్సి వచ్చిందన్నారు. అరెస్ట్ చేసిన బీజేపీ శ్రేణులను వెంటనే విడుదల చేయాలని ఎంపీ రఘునందన్ డిమాండ్ చేశారు. దొంగ చర్చిలు కడితే ఊర్లో 3 చర్చిలు ఉన్నాయి కదా. మాట విన్నాను సార్ ఒకటి. ఇప్పుడు మనకి గజ్వేల్లో కూడా ఒక నైట్ ఇన్సిడెంట్ అయింది, మళ్ళీ వాళ్ళు రిమాండ్ అయింది. రిమాండ్ చేస్తే అట్లా ఫాలో ద ప్రొసీజర్ అంటున్నా. టైటిల్ లేని వాడు కంప్లైంట్ ఇస్తే నువ్వు ఎట్లా రిమాండ్ చేస్తావు అంటున్నా? వాడికి టైటిల్ లేదు అంటున్నా. రండి సార్, కుక్కునూరుపల్లి వెయిట్ చేస్తాం. తెల్లారి దగ్గర వెయిట్ చేస్తాం మీకోసం. మీరు వచ్చి భూమి ఏంది పంచాయతీ ఏంది తెలిసిన తర్వాత మేము మాట్లాడతాం. గవర్నమెంట్ ప్లేస్ లో పెడితే మేము గుల కొట్టినాం. మీ డ్యూటీని మేము చేసినాం అంటున్నా. గవర్నమెంట్ అసైన్మెంట్ డ్యూటీ, అసైన్మెంట్ ల్యాండ్, వన్ సిటీ సోల్ టు సంబడి ఎల్ సిటీ గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తుందికు మనుషులు కదా. హిందువులు అంటే దొంగ చర్చిలు కడితే ఊర్లో 3 చర్చిలు ఉన్నాయి కదా. మాట విన్నాను సార్ ఒకటి. ఇప్పుడు మనకి గజ్వేల్లో కూడా ఒక నైట్ ఇన్సిడెంట్ అయింది, మళ్ళీ వాళ్ళు రిమాండ్ అయింది. రిమాండ్ చేస్తే మేము మూకో అంటున్నా. అట్లా కాదు, ఏమిటి ఫాలో ద ప్రొసీజర్ అంటున్నా. ఇక ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, అర్ధరాత్రి మాత్రం మెదక్ ఎంపీ రఘునందన్ రావు సిద్దిపేట జిల్లా కుక్కునూరుపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకోవడం జరిగింది. తనకు సంబంధించిన బీజేపీకి సంబంధించిన 8 మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఏసీపీ గజ్వేల్రెడ్డి పురుషోత్తం రెడ్డి తోటి 4 సార్లు కూడా ఫోన్లో మాట్లాడినా అరెస్ట్ చేసే విషయం కొంత క్లారిటీ ఇవ్వలేకపోయారు. అర్ధరాత్రి 9 తర్వాత అరెస్ట్ చేసి జైలు పంపడం ఆ విధంగా బాధాకరంతో పాటు ఆయన పోలీస్ స్టేషన్ వచ్చి కొంత చాలా సేపు అంటే 9:30 గంటలకు పోలీస్ స్టేషన్కి వచ్చిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాత్రం రాత్రి 3:30 గంటల వరకు కూడా పోలీస్ స్టేషన్ బైఠాయించారు. దీని విషయంలో మాత్రము పోలీసులు తగు న్యాయం చేస్తామని చెప్పి డీసీపీ మల్లారెడ్డి హామీ ఇవ్వడంతో కొంత ఆందోళన విరమించడం జరిగింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం దాంతో పాటు బీజేపీకి సంబంధించిన ఒక చర్చ నిర్మాణంలో కొంత వాళ్ళకు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత అక్కడ నిర్మాణానికి సంబంధించిన కొంత 4-5 రాళ్ళు తీసేశారు అనే ఉద్దేశంతో మాత్రం 8 మంది కేసు పెట్టాము. చట్ట ప్రకారంగా న్యాయ ప్రకారంగా మేము ముందుకెళ్తున్నాం తప్ప దీంట్లో ఎలాంటి పార్టీల బేస్ మీద తీసుకోవడం లేదని చెప్పి కూడా ఎస్పీ సమాధానించి ప్రయత్నం చేసినా కానీ రఘునందన్ రావు మాత్రం అక్కడ వినలేదు. తర్వాత మాత్రం ప్రొసీజర్ కరెక్ట్ చేస్తుంటే ఛార్జ్షీట్ చేస్తే మీరు ఫోన్లు ఎందుకు లాక్కున్నారు, కుటుంబ సభ్యులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని కూడా వాళ్ళను వాగ్వాదం చోటు చేసుకున్న విధంగా కూడా వారు ఆ ఘర్షణ పడుతున్న విషయం అంటే ఘర్షణ పడే విషయం ఉంటుందని చెప్పి కూడా పోలీసులు భారీగా మోహరించడం జరిగింది ప్రస్తున్న కూనూరుపల్లి పోలీస్ స్టేషన్లో. ఓకే దుర్గారెడ్డి, థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా కుక్కునూరు పిఎస్ వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. తిమ్మారెడ్డిపల్లిలో నిర్మాణంలో ఉన్న గోడను బీజేపీ కార్యకర్తలు కూల్చారన్న ఫిర్యాదుతో 8 మందిని అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకుని పిఎస్ కు వచ్చిన ఎంపీ రఘునందన్ రావు పోలీసుల తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం చేపట్టినందుకే గోడ కూల్చాల్సి వచ్చిందన్నారు. అరెస్ట్ చేసిన బీజేపీ శ్రేణులను వెంటనే విడుదల చేయాలని ఎంపీ రఘునందన్ డిమాండ్ చేశారు.